గామి మూవీ వచ్చేంత వరకు విద్యాసాగర్ కాగిత అనే ఒక డైరెక్టర్ ఉన్నారని ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు తన గురించి ఎవరు అడిగినా పురాణాలకు ఊపిరి పోసిన ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా గామి తీసిన మూవీ డైరెక్టర్ అని ప్రతి ఒక్కరూ చెప్పుకొస్తారనమాట. అసలు ఎవర్రా ఇతను, మూవీ ఫీల్డ్కి ఈయన ఎప్పుడొచ్చారా అనే విషయానికి వస్తే, 2015లో వైతరిణి అనే షార్ట్ ఫిలిమ్స్తో తన ఏంటో సోషల్ మీడియాకి పరిచయం చేసుకున్నాడనమాట. ఆ తర్వాత 2017లో వరా అనే షార్ట్ ఫిలిమ్స్తో, తర్వాత జీరో అనేటువంటి షార్ట్ ఫిలిమ్స్ను తను డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక తన లైఫ్లో మొదటి బిగ్గెస్ట్ మూవీ ప్రాజెక్ట్ వచ్చి గామి అనమాట. అయితే ఈ సినిమా చూడడానికి చాలా బోరింగ్గా ఉన్నా, ఈ ప్యూర్ తెలుగు ఎపిక్ మూవీతో తన డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకున్నాడనే చెప్పుకోవాలన్నమాట. అదేవిధంగా తను తన ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీ ప్రాజెక్ట్తోనే గొప్ప విజయం సాధించాలనే చెప్పుకోవాలన్నమాట. అయితే విద్యాధర్ కాగిత స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్పై మీ అభిప్రాయం ఏంటి? అసలు తను డైరెక్ట్ చేసిన ఈ గామి మూవీ మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.